This is Mukku Avinash and Avinos. Mukku Avinash and a parent the question. Mukku Avinash and a parent the question. Jabardasth lo get up singer team lo nenu chestunnappu practice lo nenu lover character chestunnanu girlfriend character maamuluga oka dialogue lo nenu ila kannu ila pettesi ila pettanu ila pette get up singer edho bondi edha ila pettadam bondi continue cheyi ani cheppis annaru oka rendu sala continue cheyam ani chepparu that inga nenu skit start ayindi chestunnappu inga connect ayyaru కనెక్ట్ జడ్జెస్ కానీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారని చెప్పేసి రిపీట్ చేశాను. దానివల్ల బాగా వచ్చింది డైలాగ్. నేను నిలబెట్టి ఏంటి నెలకు 12,000 అంటే సంవత్సరానికి 2,000 అని అనడంతో గెటప్స్ కౌంటర్ వసే ఎవరికైనా మొహంలో ముక్కు ఉంటుంది కానీ నీకేంటే ముక్కు చుట్టూ మొహం ఉంది ఏంటి బాబు. దీని తర్వాత దానికి ఆ స్కిట్కి మంచి రెస్పాన్స్, లక్షల్లో వ్యూస్, కొన్ని లక్షల వ్యూస్ ప్రజల్లో ముక్కు అవినాష్ అని, ఇంకా జడ్జెస్ రోజా గారు, మా టీం రామ్ప్రసాద్ అన్న కానీ, సుధీర్ అన్న కానీ, గెటప్స్ అన్న కానీ, నాబాబు గారు కానీ అందరూ ముక్కు 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 అవినాష్, ఆ రోజా గారు ముక్కు అవినోస్ అంటారు. ఇంకా ఇలా పేరు వచ్చిందండి. జబర్దస్త్ ఎట్లా మీకు అవకాశం ఎలా వచ్చిందండి, ఎవరు తీసుకొచ్చారు? జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చిందంటే నేను 2013లో నేను తడాకాన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈటీవీలో తడాకాన్ని మిమిక్రీ ప్రోగ్రామ్ వచ్చింది. అది చేస్తున్నప్పుడు అట్ ఏ టైం జబర్దస్త్ ప్రోగ్రామ్, తడాక ప్రోగ్రామ్ అట్ ఏ టైం షూటింగ్ పడింది అన్నపూర్ణ స్టూడియోలో. నేను నా ప్రోగ్రామ్స్ చెమ్మక్ చంద్ర అన్న ఫాలో అవుతున్నాడు ఎప్పటి నుంచి, నా స్కిట్స్ చూస్తున్నాను తడాక. ఒకరోజు పిలిచి రే ట్రారా అని పిలిచి, నేను చూస్తున్నాను తడాకలో బాగా చేస్తున్నావు, నా టీంలో చేస్తావా జబర్దస్త్ అనగానే, అయ్యో అంత పెద్ద అవకాశం వచ్చినా కానీ ఎందుకు చేయనన్న, 100% చేస్తున్నాను అనగానే చంద్రన్న నా నెంబర్ తీసుకొని వెంటనే నాకు మరుసటి షెడ్యూల్కి ప్రాక్టీస్కి ఫోన్ చేసి మరి అవినాష్ రా అవినాష్ ప్రాక్టీస్ చేద్దాం అనగానే నేను వెళ్ళడం. నాకు జబర్దస్త్లో చంద్రన్న నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ నాకు అవకాశం ఇచ్చిన చంద్రన్న లైఫ్లో అసలు మర్చిపోలేను, ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు ఇచ్చారండి చంద్రన్తో? చంద్రన్తో నేను చంద్రన్న అవకాశం ఇచ్చారు. చంద్రన్తో చేసిన ఎపిసోడ్ 2 ఎపిసోడ్ అంతే. అంటే చంద్రన్న పిలవడం, స్కిట్ చేస్తున్నాను, చంద్రన్తో చేస్తుండగానే వేణన్న చూశారు, టిల్లు వేణు గారు, వేణు వండర్స్ చూశారు. వెయిన్ వండర్ చూడడం ఇతను బాగా వీడు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అతని టీంలో పిలిపించుకున్నాడు. అతని టీంలో పిలిపించుకొని వేణన్న టీంలో పిలిపించుకొని వేణన్న టీంలో పర్మనెంట్గా పెట్టేసుకున్నాడు. అంటే చంద్రన్న పర్మనెంట్గా పెట్టుకున్నాడు అన్న, ఇట్లా వేణన్న పిలుస్తున్నామా వేణన్న టీంలో అంటున్నాడు. అయ్యో వెళ్ళా వినాష్, మనకు ఎలా అయితే ఇంత ఎపిసోడ్ బాగా రావాలి మనకు జబర్దస్త్ అని అన్న ఎంకరేజ్ చేయడం, వేణన్న పిలిపించుకోవడం, వేణన్న టీంలో పర్మనెంట్గా వేణన్నతో ఒక 40-50 స్క్రిప్ట్ చేశాను. దాని తర్వాత వేణన్న వెళ్ళిపోవడం, సినిమాలో బిజీ ఉండడం వల్ల వేణన్న వెళ్ళిపోవడం, వెంటనే గెటప్ స్టూడెంట్కి టీంలో ఇవ్వడం, గెటప్ స్టూడెంట్ టీంలో నన్ను పర్మనెంట్గా పెట్టుకోవడం, ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఇలా వేణుకు చంద్రన్నకు ఉన్న వేరియేషన్స్ ఏంటండి మీరు గమనించింది? వేణన్నకు చంద్రన్నకు ఉన్న వేరియేషన్ ఏంటంటే ఇద్దరు టైమింగ్ని బాగా ఫాలో అవుతారు, టైమింగ్ని బాగా ఫాలో అవుతారు, స్క్రిప్ట్ని బాగా ఫాలో అవుతారు. అంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఏ టైమింగ్లో చెప్పాలి, ఏంటంటే పంచ్ అంటే పంచ్ ఎలా చెప్పేసి మళ్ళా ఇలా 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 ఉండాలి పంచులు, ఇది ఇలా ఉండి ఇలా ఉండకూడదు, టైమింగ్ మిస్ అవుతుంది. కాబట్టి పంచుల విషయంలో కానీ, డైలాగుల అప్ అండ్ డౌన్ విషయంలో కానీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో కానీ ఇద్దరు చాలా బాగా ఫాలో అవుతారు. ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఈ పంచులు ఎక్కువ వెళ్తున్నాయి ఈ మధ్యన, అంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారా జబర్దస్త్? అవునండి, పంచెస్ ఎక్కువ పెళ్తుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి పెళ్తున్నాయి. అంటే జనాలకి పంచులు బాగా అలవాటు చేసింది జబర్దస్త్, జనాలు రిసీవింగ్ బాగుంది, పంచులు రిసీవింగ్ బాగుంది కాబట్టి మేము అలా పంచుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. డైలాగ్స్ రాసేటప్పుడు మీరు కూడా ఉంటారు దాంట్లో? తప్పకుండా, స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, రైటర్తో పాటు మీ ఆర్టిస్ట్ టీమ్ మొత్తం ఉంటుంది, అందరం కలిపి స్క్రిప్ట్ రాస్తాము, కలిపి పంచులు డెవలప్ చేస్తాం. మొదటి రెమ్యునరేషన్ తెలుసుకోండి. దేంట్లో అండి? జబర్దస్త్ జబర్దస్త్ నా మొదటి రెమ్యునరేషన్ అండి 1500 అండి. ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ రెమ్యునరేషన్ అంటే నా జబర్దస్త్లో అంటే టీమ్ వైజ్ ఉంటాయండి. ఒక సీనియర్ ఒకటి, ఐ మీన్ స్టార్టింగ్ నుంచి చేసిన టీం ఉంటే దానికి ఒక వాళ్ళకు ఒక రెమ్యునేషన్ ఉంటుంది, కొత్త వచ్చిన టీంకి ఒక రెమ్యునేషన్ ఉంటుంది, దాన్ని బట్టి నేను రెమ్యునేషన్ తీసుకుంటానండి. అంటే మీకు ఇప్పుడు అవకాశం, ఇప్పుడు నాగబాబు గారు, రోజా గారు ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజులు చూస్తున్నా అంటే మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంది? నాగబాబు గారు, రోజా గారు నాకు బెస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నేను జబర్దస్త్లో రాకముందు నేను అనుకున్నాను గెటప్ స్ట్రీన్లా నేను అవ్వాలి, గెటప్ స్ట్రీన్లా మ్యాన్ రిజాల్వ్, గెటప్ స్ట్రీన్లా గెటప్లు వేయాలి అని నాకు చిన్న కోరిక ఉండేది.
నేను అప్పుడు ఒకరోజు ఒక స్కిట్ చేస్తున్నప్పుడు గెటప్ శ్రీను లేరు, రామప్రసాద్ లేరు స్కిట్లో, సుధీర్ అండ్ నేను సన్నీ ముగ్గురే ఉన్నాం. ఆ రోజు నేను చేస్తున్నప్పుడు రాబాబు గారు రోజా గారు అన్నారు, యాస్టీస్ నువ్వు చేస్తుంటే గెటప్ శ్రీను కనిపించారు, గెటప్ శ్రీనులా చేసావు నువ్వు అని ఒకసారి అన్నారు. ఈరోజు స్కిట్ అంటే ఒకసారి గెటప్ శ్రీను ఉన్నారు, రామప్రసాద్ ఉన్నారు, సుధీర్ ఉన్నారు, సన్నీ అందరు ఉన్నారు, అందరున్న ఆ స్కిట్లో నేనున్నాను. ఈరోజు అవినాష్ వల్ల స్కిట్ సేవ్ అయింది, అవినాష్ వల్ల స్కిట్ హైలైట్ అయింది అన్న మంచి కాంప్లిమెంట్. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. మీరు గతంలో ఎన్ని సినిమాలు నటించారండి? గతంలో అంటే ఇప్పటివరకు అయితే ఒక దగ్గర ఒక 7-8 సినిమాస్ చేశానండి, 7-8 మూవీస్ చేశాను. జబర్దస్త్ కన్నా ముందు అంటే మీరు వేరే సినిమాల్లో ఉన్నారు, నటించారా? అవునండి, జబర్దస్త్ కంటే ముందు నేను ఫస్ట్ చేసిన మూవీ అంటే వాట్ హ్యాపెన్ 6-6 అని. ఆ షూటింగ్ మొత్తం అండమానే చేశాము, అండమాన్ ఐలాండ్లో దీవుల్లో చేసాము, 20 రోజులు అక్కడనే ఉన్నాము. అది నేను ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంటే చూసి నప్పుడు నాకు హెయిర్ ఎక్కువ ఉండేది, హెయిర్ ఉండడం వల్ల ఇతనికి సైకో క్యారెక్టర్కి సెట్ అవుతారని చెప్పేసి తీసుకెళ్లాను నా అండమానికి. అప్పుడు నేను 1 రూపాయి కూడా తీసుకోలేదు సినిమాకి, నాకు ఇవ్వలేదు, నేను ఆశించలేదు, నాకు అవకాశం ఇచ్చారు. నాకు కోరిక ఏంటంటే లైవ్లో ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కాలని కోరిక. ఈ అండమాన్ వల్ల నేను ఫ్లైట్ ఎక్కాను, అండమాన్ వల్ల నేను ఫ్లైట్ ఎక్కాను, నా కోరిక నెరవేరింది. ఇంకా అది నా ఫస్ట్ మూవీ. దాని తర్వాత కాయరాజకాయ అని మన మారుతి గారి బ్యానర్లో వచ్చింది, గణేష్ గారు డైరెక్షన్, శివ గణేష్ మారుతి గారు మంచి క్యారెక్టర్. దాంట్లో కూడా వన్ ఆఫ్ ది అంటే రౌడీ టైప్ కామెడీ ఉంటుంది, అంత పెద్ద ఎస్టాబ్లిష్ అవ్వలేదు క్యారెక్టర్. కామెడీ ఎక్కువ ఇష్టం అండి, మామూలు వేరే ఇష్టం? నాకు కామెడీ అని ఇష్టం కదండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకు చాలా ఇష్టం అండి. మీరు అవలీలగా చేయడానికి ఎలాంటి పాత్ర మీరు ఎక్కువ ఎన్నుకుంటారు? అలాగే ఈజీగా మీరు కామెడీగా ఎక్కువ పండించగలుగుతారు లేకపోతే మామూలు క్యారెక్టర్? నేను ఎప్పుడు అలా అనుకోలేదండి, అవలీలగా చేద్దాం ఆ క్యారెక్టర్ ఎంచుకున్నాను కాదు. నేను ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి ఒక్క క్యారెక్టర్ చేయాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చిన దాన్ని పండించాలి. నేను ఈ క్యారెక్టర్ని అవలీలగా చేస్తా అంటే అది నా మూర్ఖత్వం, అంటే నేను అప్పుడు ఆర్టిస్ట్ కాదు. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అవలీలగా అంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక బిగ్గర్ క్యారెక్టర్ ఇచ్చిన నేను దాన్ని అవలీగా చేయాలి, ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చిన అవలీగా చేయాలి, ఒక కామెడియన్ క్యారెక్టర్ ఇచ్చిన అవలీగా చేయాలి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇచ్చిన అవలీగా చేయాలి. చేస్తాను అనుకున్నాను కాబట్టి ఇండస్ట్రీకి వచ్చాను. నటనలో శిక్షణ తీసుకున్నారా? లేదండి, శిక్షణ తీసుకోలేదు. బై బర్త్ నుంచి బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. మిమిక్రీ చేస్తుంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్, ఇంట్లో ఫ్యామిలీ ప్రోత్సహించడం, దానివల్ల సినిమాలు చేయి, సినిమాలు ట్రై చేయి అంటే నేను సినిమాకి రావడం జరిగింది, దాన్ని ట్రై చేయడం జరిగింది. మిమిక్రీ అంటే ఎవరిది ఎక్కువ అనుకరిస్తుండే? నాకు అభిమాన ఆర్టిస్ట్ అంటే సాయి కుమార్ గారు. సాయి కుమార్ వాయిస్ అంటే ఏ రోజు నాకు చెప్పాలంటే ఓపెన్గా నేను జబర్దస్త్ రాకముందు మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తున్న షోస్ చేస్తున్నాను, ఈవెంట్స్. ఈరోజు నేను అంటే తింటున్నాను కడుపు ముద్ద, 2 ముద్ద తింటున్నాను అంటే సాయి కుమార్ గారు వాయిస్, ఇంకా మిగతా ప్రముఖుల వాయిస్ల వల్ల. సార్, మా గురించి సాయి కుమార్ వాయిస్ ఇమిటేట్ చేస్తాను. సాయి కుమార్ గారు వాయిస్ అంటే ప్రస్థానం సినిమాలో ఆయనకు నంద్యావాడు తీసుకొచ్చిన సినిమా, అది దానిలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒక్కసారి పురాణాలు దాటచ్చు చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో, మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదచి చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మస్కబారిపోతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నా. తండ్రిలా, భర్తలా, బండ్రాత్తులా ఆలోచించి తప్పు చేసినవనైతే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. చిన్న, నన్ను చీకటి చేసావురా, నన్ను చీకటి చేసావు. కసాయి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూసి ఈ చీకటిని మింగు మింగు మింగు. చాలా మంచి, సాయి కుమార్ని నిజంగా చూసినట్టు నాయన వయసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జబర్దస్త్ మీకు నచ్చిన టీం ఏదండి? మీ టీం కాక జబర్దస్త్ నాకు నచ్చిన
టీమ్ అంటే, టీమ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు జబర్దస్త్లో ప్రతి ఒక్క టీంలో ఇంతవరకు నటిస్తూ ఇంతవరకు నవ్విస్తూ వస్తుందంటే ప్రజలు వాళ్ళ స్కిట్లను ఆదరించారు, వాళ్ళ పంచుల్ని మెచ్చారు కాబట్టి అందరూ ఇంకా జబర్దస్త్లో ఇంకా పెరుగుతూ ఉన్నాయి. జబర్దస్త్ పై ఎక్స్ట్రా జబర్దస్త్ రావడం జరిగింది. అండ్ కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టీం అంటే ఇష్టం, వాళ్ళ టైమింగ్ అంటే ఇష్టం, ప్రతి ఒక్క టీం లీడర్ నాకు ఇష్టం. అంటే ఎక్కువ ఈ ఫీల్డ్లో ఎవరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారండి ఇలా నటించాలంటే, కొంచెం నటన మీద మెరుగుదిద్దుకోవడానికి? నటన మీద మెరుగుదిద్దుకోవడం అంటే నాకు బేసిక్గా హార్ట్ టచింగ్ మూవీస్ ఉంటాయండి. నటన ఎక్కువ, అది యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ ఎక్కువ ఉంటాయి, నేను వాటిని ఎక్కువ ఫాలో అవుతుంటాను. నేను బేసిక్గా నేను చేసే ఏంటంటే ప్రతిరోజు నేను మిర్రర్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అద్దం ముందుకెళ్ళి ఏ డైలాగ్ వేరియేషన్ ఎలా ఉండాలి, ఏ డైలాగ్కు డైలాగ్ డెలివరీ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉండాలి, నేను మిర్రర్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటాను. మిర్రర్లో నా ఫేస్ ఎక్స్ప్రెషన్ నేను చూసుకుంటూ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది నేను ప్రాక్టీస్ చేస్తుంటాను. సొంత ఊరు ఎక్కడ? ఏంటండి సొంత ఊరు? మా సొంత ఊరు వచ్చేసి మాది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ డిస్టిక్లో జగిత్యాల పట్టణం దగ్గర. రాఘవపట్నం అనేది ఒక చిన్న గ్రామం అండి మాది, గొల్లపల్లి మండలం రాఘవపట్నం. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం ఎంతమంది బ్రదర్స్ సిస్టర్? మేము ఐదుగురం అన్నదమ్ములం, అక్క చెల్లెలు ఎవరు లేరు. మీరే పెద్దనా? నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు, మధ్యలో నేను థర్డ్ పర్సన్. ఇప్పుడు ఎలా ఉందండి అంటే ఊరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతుంటారు ఊరు వాళ్ళు, ఇంటి వాళ్ళు? ఊరికి వెళ్తుంటే నేను బేసిక్గా ఊరికి వెళ్ళడం చాలా తక్కువ, అంటే తక్కువ అంటే ఎప్పుడైనా ఫ్రీ టైం షూటింగ్స్ లేనప్పుడు నేను మా ఊరికి వెళ్తుంటాను. మొన్న రీసెంట్గా నా చిన్ననాటి ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను వెళ్ళడంతో స్వయంస్ నాకు హోటల్లో రూమ్ అరేంజ్ చేశారు. అక్కడికి నేను వచ్చినా ఎవరు చెప్పారో తెలీదు. మా ఏరియా, మా టౌన్ మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు అందరూ వచ్చారు. వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, నన్ను సన్మానించారు, నా గురించి మరుసటి రోజు పేపర్లు వేయడం జరిగింది. అంటే ఒకప్పుడు నేను ఇదే 1 ఇయర్ బ్యాక్ వెళ్తే స్వయంస్ అవినాష్ అంటే ఎవరు తెలీదు. 1 ఇయర్ తర్వాత వెళ్ళిన తర్వాత అవినాష్ ఇంటర్వ్యూ తీసుకోవడం, అవినాష్ ఇంటర్వ్యూ పేపర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్క సోషల్ మీడియాకి, మీడియా ప్రతినిధి అందరికీ, అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ, బంధుమిత్రులు అందరికీ, ఇండస్ట్రీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు జబర్దస్త్ వల్ల ఎంత పేరు వచ్చిందంట? ఆబ్వియస్లీ అండి, ఈరోజు జబర్దస్త్ వల్ల ఎంత పేరు వచ్చింది, ఒకప్పుడు అవినాష్ అనేవాళ్ళు జబర్దస్త్ అవినాష్ అంటున్నారు, జబర్దస్త్ ముక్కు అవినాష్ అంటున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ జబర్దస్త్ అండ్ మా మల్లెమల్ల సంస్థ. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఆగిపోయింది అనుకో, సపోజ్ ఆపేషన్ అనుకున్నా, అప్పుడు ఏంది పరిస్థితి అని? అంటే నేను జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఆగిపోతుందని అనుకోవట్లేదు, అది ఆగిపోదని అనుకుంటున్నాను. ఒకేలా ఆగిపోసే పరిస్థితి రాదు అంటే నాకు ఆ థాట్ లేదు. బేసిక్గా జబర్దస్త్ అనేది ప్రోగ్రామ్ ఎప్పటికి కంటిన్యూ అవుతుంది, ఇలానే జనాలు మమ్మల్ని, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారు, వాళ్ళని మేము నవ్విస్తాం. ఈ సుధీర్కు గెటప్ సీన్కు ఉన్న వేరియేషన్స్ ఏం తేడా గమనించారు వాళ్ళు? సుధీర్కి గెటప్ సీన్కి వేరియేషన్ అంటే ఏంటి, మామూలుగా బయట మామూలుగా ఉండటం కూడా, సెట్లో ఉండడం, బయట ఉండడం ఎలా? ఇప్పుడు వాళ్ళు సుధీర్ అన్న ఉన్ను, గెటప్ సీన్ అన్న, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళది ఒక 8 to 10 years ఫ్రెండ్షిప్ అది. వాళ్ళది ఏంటంటే గెటప్లో గెటప్స్ చేస్తూ, మేనేజర్ చేస్తూ నవ్వించగల, నవ్విస్తుంటాడు మన గెటప్ శ్రీ అన్న. సుధీర్ అన్న ఏంటంటే ఆయన ఒక పంచెస్, అతని మీద అతను పంచెస్ చేసుకుంటూ, అతని టైమింగ్లో పంచేసుకోవడం, అతని మీద అతను వేసుకుంటే జనాలకు మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది, జనాలు నవ్వుతుంటారు. వాళ్ళిద్దరికి ఉన్న తేడా అంటే ఇతనికి పంచెస్ టైమింగ్లో చెప్పడం, ఇతని గెటప్స్, అంటే ఇతని గెటప్స్ వెళ్ళాడు ఇతని టైమింగ్లో చెప్పాడు కాదు, వాళ్ళిద్దరికి ఉన్న వేరియేషన్ అది. ఇప్పుడు అనగనగా దుర్గ డైరెక్టర్ గారు మీలో కొత్త కోణాన్ని చూపించారు కదా, సైకోలా, ఇంకా వేరే డైరెక్టర్ మీలో కొత్త కోణాన్ని చూపిస్తామని మీరు ఫీల్ అవుతున్న దర్శకుడు ఎవరు ఉన్నారు అట్లా? అనగనగా దుర్గ ప్రకాష్ గారు నాలో కొత్త కోణం తీశారు, అది సాడిస్ట్ సైకో క్యారెక్టర్. తప్పకుండా అండి, ఇప్పుడు నేను ఇలాంటి సినిమాలు నాలో కొత్త వేరియేషన్ చూపించారు. ఈ సినిమా రేపటి రోజున రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యి వేరే కొంతమంది డైరెక్టర్స్ చూస్తుంటారు. వాళ్ళు చూసినప్పుడు అవినాష్ అనేవాడు కామెడీ చేశాడు, ఈ సినిమాలు ఇచ్చేశాడు, మనం ఎందుకు ఇంకో కోణం బయట తీయకూడదు అవినాష్లో అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన. ఫీల్ అయితే దర్శకుడు ఎవరన్నా అంటే నన్ను ఇట్లా బయట తీసుకొచ్చే దర్శకుడు ఫీల్ అయిన దర్శకుడు ఎవరన్నా అనిపిస్తుందా మీకు?
ఎన్ని సినిమాలు చూస్తారు కదా, అంటే ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తారు డైరెక్టర్ కూడా, మిమ్మల్ని కూడా వేరే క్యారెక్టర్ తీసుకొస్తారని మీరు ఫీల్ అవుతున్న దర్శకుడు ఎవరన్నా ఉన్నారా? అంటే నేను ఇప్పటివరకైతే పెద్ద డైరెక్టర్తో నాకు అవకాశం రాలేదండి, నాకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా నాలో కోణాన్ని తీస్తానని అనుకుంటున్నాను. అంటే ఎవరైనా తీవచ్చు, పూరి జన్నాథ్ గారు కానీ, త్రిజుకన్ గారు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ఆర్టిస్టుల కొత్త కోణాన్ని బయటకు తీశారు. ఇప్పుడు చూడండి, టెంపర్లో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన అంతకుముందు చేసిన సినిమాల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉండేది, ఇప్పుడు టెంపర్లో వచ్చేసరికి ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంది. అంటే ఆయన ప్రాక్టీస్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో, హీరోగా, హీరోలో కానీ, ఆర్టిస్ట్లో కానీ వేరియేషన్ బయటకు తీస్తుంటారు. అలాంటి మా నాకు కూడా నాలో కూడా తీస్తారన్న చిన్న ఆశ, అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను. మీకు నచ్చిన దర్శకుడు ఎవరండి? నాకు నచ్చిన దర్శకులు అంటే ఇద్దరున్నారండి, నాకు త్రివిక్రమ్ గారు అండ్ మన రాజమౌళి గారు అండ్ పూరి జగన్నాథ్ గారు. నచ్చిన హీరో? నచ్చిన హీరో అంటే నాకు యాక్చువల్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు. మీరు 150 సినిమాలు నటిస్తున్నారు? లేదండి, నాకు ఇంకా అవకాశం రాలేదు. ఒక విధంగా బాధగా ఉంది, అంటే నేను అంత పెద్ద స్టార్ నవ్వలేదు, ఇంకా అంత పెద్ద స్టార్ నవ్వలేదు, అంత పెద్ద సక్సెస్, అంటే అంత సక్సెస్ చేరుకోలేదు ఇంకా. నాకు ఇంకా చాలా టైం ఉంది, అంటే నాకు అవకాశం వచ్చినప్పుడు నాలో నాలో ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళే పిలిచి అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నాను అవకాశం కోసం. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమన్నా? కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి అవకాశం, నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏదో అంటే కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, టీవీలో చూసి, సినిమాలో చూసి వాళ్ళని నేను చేస్తాను, వాళ్ళని నేను టీవీలో కనబడాలి, వాళ్ళని సినిమాలో కనబడాలి అని కొంతమంది అప్పుడు ఆ క్షణం అనుకునే వచ్చేవాడు ఉన్నారు. కొంతమంది బర్త్ నుంచి టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దరికి కలిపి చెప్పే ఏంటంటే, ఒక్కటే చెప్తాను నేను, ఎప్పుడు వేరే ఇంటర్వ్యూలు అడిగినా ఒకే ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, క్వాలిఫికేషన్ చదువుకొని, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశం ఉంటుందో, ఎప్పుడు అవకాశాలు ఉండవో తెలియదు. ఎప్పుడు ఇప్పుడు అలానే ఒక స్థాయికి ఎదుగుతాం, అప్పుడే డౌన్ అయిపోతాం. కాబట్టి ఫస్ట్ ఒక క్వాలిఫికేషన్ చదువుకొని, మంచి ఒక డిగ్రీ తెచ్చుకొని ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని ఒక సలహా. హీరోగా చేసే ఆలోచన? అబ్బో, హీరోనా? హీరో అవకాశం ఇస్తే, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదండి హీరోగా, అట్లా మీకు? నాకు హీరోగా అవకాశం అంటే ఇవ్వరు, నాకు రాదు. ఎందుకంటే నేను పెరిగిన అంతే అందంగా ఉంటే పాడికి డైరెక్ట్ హీరో చేసేవాడిని. అంటే నేను అందంగా లేదని నాకు తెలుసు, బేసిక్గా నా ముఖం ముఖ్య పెద్ద ఉండని అందరు డైలాగే చెప్పారండి. ఇప్పుడు అందరూ ముఖ్య అవినాశం ముఖ్య అవినాశారు. ఇంకా హీరో చేసే కమెడియన్లు అందరూ అందంగా లేరు కదండి, నేను హీరోగా చేస్తున్నాను, అట్లా మీకు ఏమైనా అవకాశం వస్తే? నా అట్లాగా అవకాశం వస్తే చూద్దామండి, ఫ్యూచర్లో ఏమైనా అవకాశం వస్తే. ఏమో ప్రకాష్ గారు హీరోగా పెట్టిన సినిమా ఇద్దరు, మా ప్రకాష్ పులిజర్ గారు, ఆయన హీరోగా పెట్టి సినిమా వేస్తే చేద్దాం. ఏముంది సార్, ఒక కామెడీ సినిమా ఇద్దాం, లేకుంటే ఒక సెంటిమెంటు. ఇందాక చెప్పాను ఆర్టిస్ట్గా అన్ని పండిస్తానని, ఆయన మళ్ళీ ఇందాక సాడిస్ట్ కోణం తీశారు కదా, హీరోగా కోణం తీస్తే బాగుంటుంది చేస్తాను అన్నాక. హీరోగా చేసే ఉద్దేశం లేదు, అంటే ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ చిన్న చిన్న నుంచే పెద్దగా అయ్యారు కదా, మీకు కూడా అంటే ఫ్యూచర్ రావచ్చు కోరిక అనే ఉద్దేశంతోనే? అంటే నేను ఇంకా ప్రజెంట్ ఇంకా చిన్న చిన్న దగ్గర ఉన్నాను, పెద్దగా వచ్చినప్పుడు ఆలోచిస్తానండి. అంటే సినిమాలు ఇంకేమేమి మొక్కున్నాయి ఈ మధ్య ప్రాజెక్ట్స్? కొత్త ప్రాజెక్ట్ నేను ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి అనగా దుర్గ అయిపోయింది షూటింగ్, త్వరలో రిలీజ్ కాబోతుంది. అండ్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అండి, బెక్కం, మన బెక్కం వేణుగోపాల్ గారి మూవీ, లక్కీ మీడియా దిల్రాజ్ గారు సమర్పణ చేస్తుంది అది. అండ్ చేస్తున్న మూవీ ఏంటంటే కొంచెం ఫన్ కొంచెం రన్ అండి, డైరెక్టర్ రాజనరేంద్ర గారు. అండ్ ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్, సినిమా పేరే దేవిశ్రీ ప్రసాద్ అండి, దానిలో పోసాని గారికి కొడుకు క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్. ఇంకో రెండు మూడు సినిమాలు ఉన్నాయండి సెట్లో ఉన్నాయి, ఇంకా టైటిల్స్ పెట్టలేదు. ఒక 4-5 సినిమాలతో ప్రజెంట్ బిజీగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ జబర్దస్త్ అంటే టీవీకి సినిమా కొంచెం తేడా ఉంటుందండి. అవునండి, అక్కడ నటించేటప్పుడు కొంచెం అంత సీనియర్లు ఉంటారు కదా. అవునండి, అలాంటప్పుడు మీకు ఎలాంటి భయం అలాంటివి అనిపిస్తుంది? బేసిక్గా మనం ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ కెమెరా ఫియర్ ఉండకూడదు, పక్కన తోటి ఆర్టిస్టులు పెద్దవాళ్ళు కదా అని భయపడకూడదు. ఎందుకంటే అలా భయపడుతున్నాం, ఆర్టిస్ట్ అవ్వలేము, ముందుకెళ్ళలేము అని నేను చేస్తుంటే, నేను ఒక ఆర్టిస్ట్ని, అందుకే నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. పక్కన ఆర్టిస్టులు వాళ్ళ సపోర్టు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనకి ఎప్పటికీ. వాళ్ళ దగ్గర మనం అడుగుతూ ఉంటాం సార్, పెద్దవాళ్ళు సీనియర్స్ కదా సార్, ఈ టైమింగ్లో ఎలా చెప్పాలి సార్, అలాంటప్పుడు వాళ్ళతో కలిసిపోయి చేస్తాం. కానీ అలాంటిది భయం ఫియర్ అలాంటిది ఉండదు సార్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? అంటే గెటప్ శ్రీను, వేణు,
వేణన్న, గెటప్ శ్రీ అన్న, వేణన్న, సుధీర్ అన్న, రామప్రసన్న, ఇంకా నాకు ఉన్నారు చాలామంది, చంద్రన్న, వీళ్ళంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అండ్ హరి, అనాన దుర్గలో హరి ఉన్నాడు కదండి హేర్, అతను బెస్ట్ ఫ్రెండ్. మీ ఎక్కువ ఎవరితో బాధలు షేర్ చేసుకుంటారు, కష్టాలు బాధలు సుఖాలు అన్నీ? అంటే ఇండస్ట్రీలో అండి ఎక్కువ నేను అన్నీ షేర్ చేసుకునేది గెటప్ శ్రీణితో, గెటప్ శ్రీణతో షేర్ చేసుకుంటాను. అండ్ గెటప్ శ్రీణతోని అండ్ మన సుధీర్ అన్నది రామప్రసాద్. అంటే నేను ఏంటంటే ఏదైనా చేసే ముందు ఏదైనా అంటే నాకు ఇది ఎలా చేస్తే బాగుంటుందని తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతాను, వాళ్ళకి అడ్వైస్ తీసుకుంటాను. అన్న ఇది సెవెన్స్ నాకు ఇది సిచ్యువేషన్ వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళని అడ్వైస్ ఇవ్వడం, వాళ్ళతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్కటి. ఇంకా టీవీ ప్రోగ్రామ్ ఏమైనా ఒప్పుకున్నారా? టీవీ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నేను జబర్దస్త్ ఒకటి చేస్తున్నాను, పటాస్ ఒకటి చేస్తున్నాను యూట్యూబ్లో, అండ్ యూట్యూబ్ ఛానల్ మల్లెమల టీవీ వాళ్ళది కిరాక్ కూడా చేస్తున్నాను, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాను. ఇవి లేడీ పాత్ర చేసినప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది? లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను లేడీ పాత్ర. పెద్ద పెద్ద స్టార్లే, సూపర్ స్టార్ వాళ్ళు, పెద్ద స్టార్సే లేడీ గెటప్ చేశారు సినిమాల్లో, నేను ఎందుకు వేయకూడదండి? నేను అస్సలు అది వేసినప్పుడు ఏదో అన్ఈజీ, ఎందుకు ఈ లేడీ గెటప్ తెచ్చి అని అనుకోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ మనకి ఇచ్చినప్పుడు స్కిట్గా క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంటే 100% అవినాష్ డిమాండ్ చేయగలడు అన్నప్పుడు అది నేను చేస్తాను. దీనికి దాని ఆ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ వల్ల స్కిట్కి న్యాయం జరుగుతుందంటే నేను చేస్తాను. ఎందుకంటే ద ఆర్టిస్ట్ వాట్ ఎవర్ గే క్యారెక్టర్ కానీ, బిచాడ్ క్యారెక్టర్ కానీ, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, లీడ్ క్యారెక్టర్ కానీ, నేను అన్ని ప్రతి దాంట్లో నేను చేస్తాను, అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతాను. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని సినిమాలలో? ఇంకా సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ నేను ఇందాక చెప్పాను మీకు, సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక వన్ ఆఫ్ ది సపోర్టింగ్ ఆర్ట్ క్యారెక్టర్ ఉంటుంది, సపోర్టింగ్ రోల్, అలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం అండి. అది అది ఇస్తేనే చేస్తానని కాదు, ఎలాంటిదని చేస్తాను, ప్రతి ఒక్కటి చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి.